సారంగాపూర్ మండలంలో 12 గ్రామాల్లో భారీ వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లకు తక్షణ సహాయం నగదు మొత్తం లబ్ధిదారులకు అందజేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 15 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పాక్షికంగా దెబ్బతిన్న 53 ఇళ్లకు 3200 చొప్పున ఇంటి యజమానులకు అందజేయడం జరిగిందని అన్నారు. భారీ వర్షంలో దెబ్బతిన్న ఇళ్ల వారిని గుర్తించవలసిన బాధ్యత నాయకులు అధికారులదని అన్నారు. భారీ వర్షాలకు అనునిత్యం అందుబాటులో ఉన్న నాయకులు అధికారులకు ధన్యవాదాలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పాలెపు రాజేంద్ర ప్రసాద్ తో పాటు రాజేందర్ రెడ్డి, జడ్పీటీ సభ్యులు మనోహర్ రెడ్డి, మండల రైతు బంధు సమితి కన్వీనర్ కోల శ్రీనివాస్, వైస్ ఎంపీపీ సురేందర్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శేఖర్ గౌడ్, ప్యాక్స్ చైర్మన్ మల్లారెడ్డి, నరసింహారెడ్డి, యూత్ అధ్యక్షులు మదన్, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. సార్ ఒకసారి దాదాపుగా ఫోటో ఉన్నాయా? ఫోటో ఉన్నాయా? ఇలా పడది సరే అన్న. సార్ ఒకసారి చూడమ్మా బాగుందా? మళ్ళా కూడా సాయం చేస్తా. బాగా బలహీన నల్లా మరియా చెప్తావా? నీటి మల్లయ్య గత 15 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చాలా ఇల్లు కూలిపోవడం జరిగింది. దాంట్లో భాగంగా తక్షణ సహాయం నిమిత్తం ప్రభుత్వ పక్షాన సారంగాపూర్ మండలంలో ఈరోజు 11 గ్రామాలలో 53 మందికి 3200 చొప్పున
ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జగిత్యాల మండలంలో కూడా ఇంకా ఇచ్చే కార్యక్రమం దాదాపు ఇప్పటికే 400 వరకు ఇల్లు డ్యామేజ్ అయినట్టు చెప్పినట్టు రిపోర్ట్స్ అన్నీ ఇంకా కూడా ఉండే అవకాశం ఉన్నది. ఇలాంటి సందర్భంలో ఇటు ప్రభుత్వ యంత్రాంగాన్ని అదేవిధంగా ప్రజాప్రతినిధులను పార్టీ నాయకులను కూడా కోరుతా ఉన్నాం. అందరూ కూడా వీలైనంత వరకు ఆ కడుపు బీదస్తులైన ఇల్లు కూలిపోయిన వాళ్లకు అండగా ఉండాలి. ప్రభుత్వ పక్షాన కూడా ఇప్పుడు తక్షణ సహాయం చేస్తూ ఇంకా ముందు పక్క ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మా రెవెన్యూ మిగతా అధికారులు వివిధ ప్రభుత్వ అధికారులందరూ కూడా అన్ని హోదాల అధికారులు వారి వంతుగా నిరంతరం శ్రమించారు శ్రమిస్తున్నారు. నేను అధికారులందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దాంతో పాటుగా మరి ఏదైతే గ్రామాలలో కొన్ని రకాల నష్టాలు జరిగినాయి ఆ సంగతి తెలుసు. ఇదొక పెద్ద ప్రకృతి విపత్తు. ఒక విషయం మాత్రం అందరూ కూడా గమనించుకోవాలి, మన జగిత్యాల నియోజకవర్గాలు జగిత్యాల మండలం కావచ్చు, రాయకల్ కావచ్చు, సారంగాపూర్ బీపూర్ మండలాలు అసలు చరిత్రలో పడదంత వర్షం పడదన్న సంగతి ఎవరు కూడా మర్చిపోరు. చాలామంది ఇంకేదో ప్రభుత్వం ఏదో చేస్తలేదన్న బాధ ఉన్నారు, కానీ ఆ బాధ మేము అర్థం చేసుకోవచ్చాం. కానీ చరిత్రలో ఏనాడు కూడా పడనన్ని వర్షాలు పడదు. దీనికి ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్పవచ్చు, కానీ లెక్కలతో సహా ఉన్నారు. పోయిన సంవత్సరమే సాధారణ వర్షపాతం కంటే డబల్ పడ్డారు. అప్పటికే మనకు చెరువులన్నీ నిండి ఉండడం, భూగర్భ జలాలు పెరిగి ఉండడం, జీఎస్టీ ఏదైతే పెంచుకుంటూ పోతుందో మనం ఇచ్చేదానికెళ్ళి రూపాయికి 40 పైసలు ఇవ్వాలి. ఆ 40 పైసలు 30 పైసలు విడిచిలేదు. ఆ ఇచ్చే దాంట్లోనే ఆ 30-32 పైసలనే ఈ ఉపాధి హామీకి వాళ్ళు ఇచ్చేది. అప్పుడప్పుడు అన్నీ మేమే ఇస్తాం అంటారు కదా కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు ఇచ్చేది ఎక్కడిది? జీఎస్టీ ద్వారా మనం సబ్బు కొంటే, బట్టలు కొంటే, మిగిలిన అంతకుముందు గడియారం కొంటే, నువ్వు సెల్ ఫోన్ కొంటే, టీవీ కొంటే, కంప్యూటర్ కొంటే అవన్నీ పోతుండే, దాంట్లోకెళ్ళి పోతుండే. హోటళ్ళలో పోయి నువ్వు జైతాల కాడ తిని బిల్లు కడితే 18% పోతాయి, 100 రూపాయలు కడితే 18 పైసలు అటే పోతాయి. అందులోకి వెళ్ళి మనకు మళ్ళా 40 పైసలు వస్తాయి. అంటే 100 రూపాయలు పోతే 40 పైసలు రావాలి. అవి కూడా చూడలేదు జనాభా ప్రతిపాదికలు. ఇక ఇప్పుడైతే నిన్న చూశారు పాల ప్యాకెట్ల మీద కూడా ట్యాక్స్ వేసారు. నూనె కొంటే ట్యాక్సే, పాల ప్యాకెట్ ట్యాక్సే. నువ్వు ఆఖరకు గోధుమ పిండి కొనుకొచ్చుకున్నా కానీ చాలా పెద్ద ప్యాకెట్ అయితే ట్యాక్స్ పెట్టు. ఆఖరికి ధర్మం ధర్మం అంటారు. ఒక విషయం గుర్తుంచుకోవాలి, మీరు రేపటి నాడు వేమలకో తిరుపతికో పోతే నానేసి నువ్వు చిన్న రూమ్ తీసుకున్నా కానీ 500 ఉంటే 18 మళ్ళీ 90 రూపాయలు మళ్ళీ ఉంటా, దాని మీద కూడా జిఎస్టీ పెట్టావు. నువ్వు గుళ్ళకైనా రేపు 50 రూపాయలకైనా 50 రూపాయలకైనా లాడ్జ్ తీసుకున్నావు అనుకో చిన్నది, దానికి మళ్ళీ దాని మీద కూడా ట్యాక్స్ పెట్టిన ప్రభుత్వం వీళ్ళు. ఆఖరికి లక్కం చేస్తే పుస్తక దాడి చేస్తే ముత్యాలు ఉంటాయి కదా, ఆ ముత్యాల మీద కూడా ట్యాక్స్ వేసింది. ఇవ్వక అసలు ప్రభుత్వం ఇప్పుడు నడుపుతున్నది ఈ విషయం. మొదట్లోనే వర్షాలు పడి చాలా చెరువులు అయితే అసలు పోయిన నెలలోనే నిండిపోయి ఉన్నాయి. ఇక దానికి తోడుగా ఊహించినంత వర్షాలు, అంటే అసలు కళలు కూడా ఎవరు అనుకోలేదు, ఏడాదిలో పడే వర్షం మొత్తం పడిపోయింది జిల్లా అంతా. ఇక చైత్యాల మండలంలో అయితే జూలై నెలల అంటే 7 నెలల ఎంత వానలు పడాలనో అంతకు 4 నుంచి 5 అంతలు ఈ వారం రోజులలో పడ్డాయి. అంటే 7 నుంచి 14 మధ్యలో పడ్డాయి. వారం రోజులలో నెలలు పడే వర్షం 5 అంతలు పడ్డది. దానివల్ల ఇంత నష్టమైంది. ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఓ 10 గ్లాసులు పట్టే బిందెల 50 గ్లాసులు పోతే ఉంటే ఒలికిపోతాయి. ఒకటనే చెరువులలో బావిలలో భూమి ఏడికలు ఇరకాలి. 10 గొర్రెలు పట్టేదంటే 70 గొర్రెలను దొరకొట్టు బతుకుతే ఒక ఆ పరిస్థితి అయింది మనకి. అందుకే చాలామంది ఇప్పటికే ఇత్తనాలు వేయని పరిస్థితి ఉంది. రైతన్నలకు చాలా కష్టమైంది. ఇత్తనాలు వేసినా కానీ ఇన్ని వర్షాలు పడే వరకు మొలవలే. ఇక ప్రతిపక్షాలు పరిగెట్టుకుని కొన్ని మాట్లాడుతూ ఉంటారు, అది రోజు పేపర్లలో చూస్తున్నాం. కానీ ఈ ప్రభుత్వం ముందే ఇట్లాంటి చేతులు గాలిలోకి ఆకులు పట్టుకున్నట్టు కాకుండా ముందుగానే రైతులకు పెట్టుబడి సహాయం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం. ఒక రైతు చచ్చిపోతే 5 లక్షలు ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం. ఎన్నడూ కూడా ఎరువులు బ్లాకులు అమ్మకుండా 5-6 ఏళ్ళకి వెళ్ళి అడ్వాన్స్గా తెచ్చి పెడుతుంది తెలంగాణ ప్రభుత్వం. కల్తీ విత్తనాలు అమ్మకుండా చూస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. పండిన పంటను మొత్తంగా కొన్నది తెలంగాణ ప్రభుత్వం.
నష్టమైన కష్టమైన కూడా తెలంగాణ ప్రభుత్వం మీ అందరికీ తెలుసు. పని ఎన్ని రోజులైంది, మిల్లులలో మురుగుతున్నాయి, పేపర్లలో చూస్తున్నారు. అవో ఇయ్యాల కదా, ఏదో పోషమ్మ కదా, నీళ్ళదలంగా జడిచినట్టు వానలు పడంగా మొలకలుస్తున్నాయి అంటే ఇవాళ ఢిల్లీకి వెళ్ళి మాట్లాడింది మేము మళ్ళీ కొంటాం అని చెప్పి అది కొనాల్సిన బాధ్యత వాళ్ళదే. నువ్వు 1960 అని చెప్పి డిక్లేర్ చేస్తావు, ఇప్పుడు మళ్ళీ 80 రూపాయలు వేస్తావు, కానీ ఇన్ని నెలలు కొనలే. మరి ఇన్ని రోజులు రైతన్నలకు ఇచ్చిన డబ్బు ఎవరు ఇచ్చారనే సంగతి అందరూ కూడా ఆలోచన చేయాలి. ఇది తెలంగాణ ప్రభుత్వం.